ఇంకా 1000 సార్లు స్వరించండి మీకు మోక్షం కలుగుతుంది మీరు సినిమా ఫీల్డ్‌లో చేసిన తప్పిదాలన్నీ కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు బహుశా తాడేపల్లిలో ఎక్కడది ఆ సొరంగ మార్గం దగ్గరలో ఉన్నటువంటి ఆఫీసులో ఉన్నట్టున్నారు మీరు ఇందాక చూశాను ఇవన్నీ విన్నారుగా విని కాస్త ఆలోచన చేయండి అది తెలుస్తుంది చెప్పులు పోయిని చెప్పులు పోయిన తిరిగితే ఏం లాభం బందర్లు ఎత్తుక్కోండి చెప్పులు బందర్లో ఉన్నాయన్నారుగా అక్కడ ఎత్తుక్కోండి సార్ కాస్త ఆలోచించమని ఈ సందర్భంగా మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను అవునవునవునవును హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చినటువంటి మహానుభావుడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి నిన్న తణుకులో తాపత్రయపడిపోయాడు ఎవరాయని తెలుసా మీకు పవిత్రమైనటువంటి దీపారాజనలో సిగరెట్ ముట్టించుకున్న కానిస్టేబుల్ గారి పుత్రుడు ఆయన వచ్చాడు ఇవాళ ధర్మాన్ని పరిరక్షించడానికి హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వినండి అయ్యా బాబు తణుకులో ఉన్న ప్రజానీకం అంతా వినండి ఊగిపోతున్నారుగా అందరూ గుట్టలు గుట్టలుగా సైలెన్సర్లు తీసి భూ 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 అని వెళ్ళి జెండాలు ఊపుకుని ఉండే పాపం కాపు పిల్లలు వినండియ్యా ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన పెద్ద మనిషి హిందూ ధర్మ ప్రకారం ఎన్ని పెళ్లి చేసుకోవచ్చు నాకు తెలియదులే అలాంటి ఆయన కాపాడడానికి వచ్చాడు ఇది మీరు వినాలి మనం తరించాలి ఆయనకు నమస్కారం పెట్టాలి ఓకే మహిళలందరూ తిరగబడాలి ఆయన మీద మళ్ళీ ఈయన పెట్టుకున్నాడు ఇప్పుడు ఆయన షో అయిపోయింది ఇక్కడి నుంచి ఈయన షో స్టార్ట్ అయింది ఆయన వరాహం ప్యాకేజ్ ఈ టూర్ అయిపోయింది ఆ పక్కన అదేది ఆ యువ గలమ ఆ ముసలి గలమ అది ఈయన బయలుదేరతాడు మళ్ళీ ముసలోడు ఇవాళ రేపు నుంచి ఆయన రిలే దాన్ని ఏమంటారు రిలే రన్ అని ఉంటుంది ఆ రన్ అయిపోయింది ఈ రన్ స్టార్ట్ అయింది ఈయన మళ్ళీ వీళ్ళని తిడతాడు మళ్ళీ ఎడతాడు ఎవరిని వాలంటీర్ల మీద ఈయన మళ్ళీ విమర్శలు మొదలెడతాడు ఏదో ఒక విధంగా వాలంటీర్ వ్యవస్థని ఏదో ఒక గందరగోళం చేయాలని ముద్రేయాలని ప్రయత్నం ఆయన వదిలేసిన తోటి ఈయన మొదలెడతాడు ఈయన మొదలెడతాడు మళ్ళీ ఈయన వదిలేస్తే ఆ యువగణం ఆయన మొదలెడతాడు వీళ్ళంతా ఒక రిలేలాగా చేస్తున్నారు వీళ్ళేవి చెయ్యలేరు గుర్తుపెట్టుకోండి